మండపేట రూరల్ వైసీపీ కన్వీనర్ పిల్ల వీరబాబుపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. మండపేట మండలం తాపేశ్వరం పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆయన్ను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మండపేట మండలం పాలతోట గ్రామానికి చెందిన వీరబాబు మండపేటలో పని ముగించుకుని పాలతోట వెళ్తుండగా తాపేశ్వరం పెట్రోల్ బంక్ వద్ద నలుగురు వ్యక్తులు మోటార్ సైకిళ్లపై వచ్చి మూకుమ్మడిగా వీరబాబుపై దాడి చేశారు. ఇనుప రాడ్డు రాయలతో దాడి చేయడంతో వీరబాబు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో స్థానికులు ఆయన్ని మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మండపేట నియోజకవర్గ వైసీపీ నేతలు వీరబాబును పరామర్శించి దాడికి సంబంధించిన ఘటనపై ఆరా తీశారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న వీరబాబుపై ఈ దాడి ఎవరు చేశారో ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉంది. మండపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెయిన్ వస్తుందా హెడ్? పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వాళ్ళకి అప్పగిస్తా ఉండి, వాళ్ళకి అప్పగించి ఒక త్రిమూర్తి గారికి ఇవ్వాలి. ఇది చేసేటప్పుడు తీయద్దు. ఏ మండలం? తాపేశ్వరం. పాలన తీవ్రమని అనుకున్నాం.